మీ రాశి మీ వ్యక్తిత్వాన్ని చెప్పినట్టే మీరు ఇష్టపడే రంగు కూడా మీ వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది ఎప్పుడు ఎక్కడ ఏ తల్లి కడుపులు పుట్టేది మీరు నిర్ణయించలేరు కానీ మీరు పుట్టే సమయాన్ని బట్టి మీ రాసి నిర్ణయం అయిపోతుంది మీ రాశని బట్టి జ్యోతిష్కులు కూడా మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తారు మరోవైపు మీరు ఇష్టపడే రంగును బట్టి కూడా మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు అది ఎలాగా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రెండింటిలో ఏది నమ్ముతారు అనేది మీ ఇష్టం ఒకవేళ మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీ ఇష్ట ఇష్టాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీకు చెప్పే రంగులన్నిటిని కూడా ఉద్దేశపూర్వకంగా ఎన్నుకోండి మీ మనసుకు ఏది చటుక్కు నచ్చితే అది ఎంచుకోండి ఆ రంగు మీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది మీకు ఎరుపు రంగు ఇష్టమైతే మీరు ఒక నిరంతర అన్వేషి మేధావి మనస్తత్వం సంకుచిత భావాలు ఉన్నవారంటే మీకు అస్సలు గిట్టదు విశ్వాసంగా ఉండే స్నేహితులంటే ఇష్టపడతారు నిరంతర ప్రయాణం కొత్త వ్యక్తుల పరిచయాన్ని ఇష్టపడతారు మంచి పనులు చేయాలని ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటారు మంచి పనులు చేయాలని ఆకాంక్షించే వాళ్ళంటే మీకు చాలా ఇష్టం మీరు ఇష్టపడే రంగు నలుపు అయితే మీలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి మీరు నచ్చిందే మీరు చేస్తారు దీంతో మీది అహంకారపూరిత ధోరణి అని అంతా భావిస్తారు కానీ వాస్తవానికి మీది ఉదార స్వభావం జీవితం పట్ల మీకు చాలా ప్రాక్టికల్గా ఉంటారని చెప్పచ్చు ఈ ధోరణి మిమ్మల్ని అన్నింట్లో కూడా ముందుంచుతుంది కానీ మనోభావాలను అడగదొక్కుకోవడం మీకు ఇష్టం ఉండదు ఈ ధోరణి ఒక్కోసారి మీకు నష్టం కూడా కలిగిస్తుంది పసుపు రంగు మీ ఛాయిస్ అయితే మీలో వాత్సల్యభావం ఎక్కువ మీరు చాలా మృదు స్వభావి మిత భాషి కూడా మదిలోని ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే శక్తి మీలో ఉంటుంది మీ పనులన్నీ మీరు చక్కబెట్టుకోగలరు కానీ బిడియానికి పోయి చాలాసార్లు మీలోని భావాలను ఎదుటి వ్యక్తికి వ్యక్తపరచలేక నష్టపోతూ ఉంటారు ఉంటారు అన్ని విషయాల్లో సమతూకాన్ని పాటిస్తారు జీవితంలోని అన్ని పాఠశాలలో స్థిరత్వాన్ని కోరుకుంటారు అందరినీ సమ్మోహను పరిచే వ్యక్తిత్వం మీది మీరు ఆశావాది వివాదాలను ఇష్టపడరు ఎల్లవేళలా మీ వాళ్ళంతా మీ చుట్టూ ఉండాలని కోరుకుంటూనే పూర్తి స్థాయిలో స్వేచ్ఛను కూడా కోరుకుంటారు ఇంకొకరు మీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం మీకు అస్సలు ఇష్టం ఉండదు మీరు ఇష్టపడేది ఆరెంజ్ కలర్ అయితే మీకు పసుపు రంగును ఇష్టపడే వారి వ్యక్తిత్వానికి దగ్గర పోలికలు ఉంటాయి ఇంకా తేడా ఏంటంటే పసుపు రంగును ఇష్టపడే వాళ్ళు బిడియస్తులైతే మీరు మాత్రం అందరితో కలిసిపోతారు ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉంటూ జీవితాన్ని ఆస్వాదిస్తారు ఈ స్వభావం మీకు మంది స్నేహితులను దరికి చేరుస్తుంది అయితే ఎంత కలివిడిగా ఉన్నా మీ వ్యక్తిగత విషయాల్లో గోప్యత పాటిస్తారు అన్ని విషయాలు అందరితో పంచుకోరు మీరు ఇష్టపడే రంగు తెలుపు అయితే మీలో గోప్యత చాలా ఎక్కువ మీ దారిని మీరే ఎంచుకుంటారు స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతారు స్వతహగా ధైర్యస్తులు దీంతోపాటు లెక్కలేనితనం నిర్లక్ష్యం పాళ్ళు కూడా ఎక్కువే మీ చేష్టల వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను ఎప్పుడూ కూడా లెక్క చేయరు అయితే ఈ ధోరణి మీకు కష్టాలతో పాటు మిమ్మల్ని అంతర్గతంగా మరింత బలోపేతం చేస్తుంది మీ ఛాయిస్ ఆకుపచ్చ రంగు అయితే మీరు అడ్వెంచరిస్ట్ జీవితంలో థ్రిల్ కోరుకుంటారు మీ పనులు గర్వకారణంగా ఉంటాయి అయితే ఈ పనులు కొన్నిసార్లు మిగతా వారితో గొడవలకు దారితీయచ్చు చాలా స్వేచ్ఛాయుతంగా ఉల్లాసంగా ఉన్నప్పటికీ మీది విరామం ఎరుగని మనస్తత్వం ఈ పరస్పర వైరుధ్య లక్షణాలు మీకు సమస్యలు సృష్టిస్తూ ఉంటాయి మీకు రంగు ఇష్టమైతే కనుక మీలో ఆత్మశోధన పాళ్ళు ఎక్కువ మీలో సృజనాత్మకత కూడా ఎక్కువే ఈ సృజనాత్మకత అంతా కూడా మీలోనే ఉండిపోతుంది కానీ బయటకు రాదు మీరు ఒంటరితనాన్ని కోరుకుంటారు ఈ రంగును ఇష్టపడే వాళ్ళు సహజంగానే కళలను ఇష్టపడతారు అందరికీ దూరంగా ఉంటూ మీ వ్యక్తిత్వాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తారు నిర్మల దృశ్యాలను ఇష్టపడతారు కాబట్టి సహజంగా నగరాలకు దూరంగా ప్రకృతి ఒడిలో స్థిరపడతారు బ్రౌన్ కలర్ రంగును ఇష్టపడేవారు పరిపూర్ణ వ్యక్తిత్వం కలవారై ఉంటారు ఇతరులతో పాటు మీ పట్ల ఉన్నతమైన భావాలను కలిగి ఉంటారు తోటి వాళ్లకు సాయం చేస్తూ వాళ్ళ నుంచి సాయాన్ని ఆశిస్తూ ఆశాజనకమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు అయితే ఇతరుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించగా నిరాశకు గురవుతారు ఇలాంటి పరిణామాలు మిమ్మల్ని మరింత మొండిగా మార్చే అవకాశం ఉంది మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి